टाइटैनिक जाग्रत पड़ अल्लुडिगारु रात्रि इंटिकि आलस्यंगा वच्चारु अंटे वाळ्ळिद्दरु एक्कड गडिपारो एमिटो नी आयन लेवगाने निलदीसि अडुगु एडिस्ते मगाळ्ळु लोंगरु ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది గానీ లోగడి ఇలాగే అనుకొని మా ఆవిడని ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతామో ఆలోచించండి షట్ అప్ నీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిది లేకపోతే బదుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోద్ది చంది కాఫీ Good morning. Sorry, Santi. రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులేని నేను పడుకుపోయాను. నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదో? ఆడిటర్స్ తో మీటింగ్ కదా. ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నం చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు. ఓ వర్షం వచ్చింది కదా? వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఇరుక్కుపోయి ఉంటారు ఏంటి శాంతి ఏవడ అభినయ మాటలు మీ నడి రోడ్డు భాగవతం చూసానండి ఓ అదే పాపం అనిత రాత్రి వాళ్ళంతా గొడవపడి ఇంట్లోకి బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ కొద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది తన బాధంతా చెప్పుకుంది నేను ఓదార్చుంటే ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకొని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను విన్నవద్దు అరే విజయ్ నాన్న విన్నావా అంత విన్నానరా దీనికి అంతటికి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేయమంటావా చచా అలా ఎందుకుంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ కు నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్ విజయగఢ్ బాబురా ధర్మ సూత్రాలు వల్లించాలని వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపురం చక్కపట్టాను నీ కాళ్ళు పట్టుకోమన్న పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగుడిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అనితను ఇంటికి తీసుకెళ్ళు స్టాప్ టాకింగ్ నాన్సెన్స్ షట్ అప్ ఎరా ఇంకోడు పిల్లంతో తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడంటారా ముసలోడు అయ్యా కాయికి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే షట్ అప్ హే ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్వా అసలు ఇలాంటి వెళ్ళవ ఫ్రెండ్ అవ్వటం వల్లే ప్రకాష్ చెడిపోయారా ఏం కూసావరా నన్ను ముసలి నక్క మా నాన్న మీద చేయి చేసుకుంటావరా నరికి నీకంతా మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలో దొల్లే జంతువని నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి నేను నమ్మను నమ్మవా ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే
మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనేగా అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను మై కమింగ్ I'm so sorry. Decoration jaripothundi evaru chustaru. Naa meeda kopam poyinda? Aa. Jarigindanta marchipotaru kada? Aa, marchipotha. Promise. పాపా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కట్టినట్టు చూపించేటా ఏంటి రెస్పాన్స్ లేదు లీనమైపోయావా మరి నేనేమైపోను ఆ భగవంతుడు బాటలు అనేక రూపాల్లో కనిపిస్తారట ప్రస్తుతం ఈ కప్పేలకు బాటలా కనిపిస్తాను ఆగు దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నావని అమ్మేసుకుంటానా వద్దమ్మా నా మాటను మందంటే మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా అర్థంలేకుండా నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకు తగిలింటే అవార్షణ అయి ఉండేది థాంక్ గాడ్ ఎనీహౌ షీ ఇస్ లక్కీ చూడండి నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీ ఇస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావంటి విజయ్ చిన్నదేం కాదు జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద అయ్యేది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు నువ్వే కావాలని చెప్తున్నావు కదా ఆఫ్ కోర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కల్పించి చెప్పిన కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా నేను కాకుండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని ఎరా భడవ మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఇలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో ఆ అత్తర సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి నా బట్టలు ఏమైపోవాలి కాబట్టి అమ్ముడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను నీ ప్రేమ అభిమానం చూస్తుంటే
अनेतलागे सरदा हुषार अलर चेस्तू गोल चेस्तू उंटारी ओके कम ऑन चीर अप दैट्स गुड कम ऑन लेट्स गो